పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని టీడీపీ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. మరిన్ని వివరాలను ఆకివీడు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్గా ఉన్న కాలంలో టీడీపీ ఆధిపత్యం పూర్తిగా ఉండేది. 2014 సర్పంచ్ ఎన్నికల్లో సైతం ఆకివీడు పంచాయతీని అప్పట్లో టీడీపీ గెలుచుకుంది. టీడీపీ విజయానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటింట ప్రచారం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఏ విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ నగర పంచాయతీ మీద దృష్టి కేంద్రీకరించారు. ఇక్కడ ఎమ్మెల్యే రామరాజు ఉన్నారు, ఆయన అడుగుకున్న వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది? మొదటిసారిగా నగర పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి, మీరు దాని అంతేకాకుండా టీడీపీ ఉండి ఎమ్మెల్యే సంబంధించి మీకు ఇక్కడ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు గెలవడానికి? ముఖ్యంగా ఈ నగర పంచాయతీ అంటే గతంలో ఇది పంచాయతీగా ఉన్నప్పుడు 100 సంవత్సరాల తర్వాత నగర పంచాయతీగా ఏర్పడడం జరిగింది. ఈ నగర పంచాయతీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఆకివీడు నగర పంచాయతీ ఉందో గతానికి ఇప్పటికీ తేడా ఏమిటి, గత 2019 అప్పుడు ఎన్నికలప్పటికి ఇప్పటికీ గల తేడా వ్యత్యాసం ఏమిటి? ఆ రోజు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా సుమారుగా 6 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లన్నీ కూడా ప్రారంభ దశలో కొంత వర్క్ జిఎస్పి చేసిన తర్వాత ఆపడం జరిగింది కొత్తగా ప్రభుత్వం వచ్చాక. అదేవిధంగా డ్రైనేజెస్ వ్యవస్థ కూడా ఇక్కడ చూస్తే పూర్తిగా ప్రక్షాళన చేయాలని 9 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు కూడా, డ్రైనేజీలు కానీ టాప్లు స్లాబ్స్తో కల్వర్టర్స్ కానీ ఇక్కడ నిర్మాణానికి కూడా 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు కాన్స్టిట్యున్సీలోనే కాదు, అన్ని చోట్ల రోడ్ల వ్యవస్థ కానీ అన్నీ బాగాలేదు. అదేవిధంగా ఆ రోజుకి ఈ రోజుకి డీజిల్ పెట్రోల్ ధరలు చూస్తే ఆకాశాన్ని అందుకున్నాయి. అదేవిధంగా పప్పు ఉప్పులు కానీ అన్నీ కూడా ఎక్కడికో వెళ్ళినాయి. మంచు నూనె కానీ గ్యాస్ 50% పెరిగింది. ఒక్కొక్క కుటుంబానికి నెలకి ఒక భారం 4000 రూపాయలు భారం పడడం జరిగింది. నగర పంచాయతీలో